అమృతతో చేయిద్దాం అండి, చాలా రోజులకి వచ్చింది. ఏమి అమ్మ బాగాలేదా ఈ మధ్యన అమృత తల్లి? ఈ మధ్యన ఒక వన్ వీక్ నుంచి కొంచెం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పర్లకొప్ప తండ్రి, ఇప్పటివరకు మీ సహజమైన రకాల చెట్లు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడేలాగా సహాయం చేస్తున్న మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువ. దేవ సమస్తం ఎరిగిన గొప్ప దేవ తండ్రి, బయట జరుగుతున్న పరిస్థితుల్లో కూడా మేము తండ్రి ప్రభు ఆనందంగా మీతో సమయాన్ని గడిపి నిన్ను ఆరాధించే సమయాన్ని మేము తండ్రి ప్రభా అనుభవిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరిలో మీరు నన్ను తండ్రి, నేర్పిస్తున్న మహర్షి సార్లోని ఇంకా తండ్రి హోస్ట్ చేస్తున్న శాలా అంకులతోనే మీరు నన్ను ప్రభా, వాళ్ళకి కావాల్సిన శక్తిని ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి కొత్తగా వచ్చిన వారు కూడా తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా వాళ్ళకి ఇచ్చిన తండ్రి ప్రభా ఎంకరేజ్ మహర్షి అంకుల్ శాలా అంకులు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మరి తండ్రి 100th డేకి వెళ్ళి సార్ తండ్రి ప్రభా, మేమందరం సమానంగా తండ్రి ప్రభా, మేమందరం ఈక్వల్గా తండ్రి నిన్న తండ్రి ఆరాధించేలాగా సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే రాలేదో తండ్రి ప్రభా, త్వరగా తండ్రి మా మధ్యలో చేరుకునే తండ్రి ప్రభా, నిన్ను ఆరాధించేలాగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకోమని ఏసునామంలో అడుగుతున్నాం మా ప్రియ పర్లకు తండ్రి. మంచి ప్రార్థన చేసిందండి, చక్కగా అందరూ సమానంగా ఉండేలా చేయమని కదండి. అది ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఉండొచ్చు కానీ ప్రొఫెషనల్ జెలసీ ఉండకూడదు. అది అంటే బాగా పాడడానికి లేదా బాగా ప్లే చేయడానికి అలా ట్రై చేసుకోవచ్చు కానీ ఇలా నాకంటే బాగా పాడుతున్నారు అని ఒకలాగా అవి వెరీ గుడ్. నిర్లేష్ గారు, నాన్సీ ఎవరు అమ్మ? నాన్సీ ఒకసారి వీడియో మళ్ళీ ఆన్ చేయమ, క్లోజ్ చేస్తే ఒకసారి వీడియో ఆన్ చేయి నాన్సీ, వీడియో ఆన్ చేయమ్మా. అమ్మ వీడియోలో ఉండడం మీకు ఏమైనా ఇబ్బందా? లేదు. తర్వాత మీ పేరు క్యాపిటల్స్ పెట్టమ్మా, క్యాపిటల్స్. ఓకే అంకుల్. ముందు మహర్షి గారితో మాట్లాడమ్మా, తర్వాత మాట్లాడు, ముందు మహర్షి గారితో మాట్లాడమ్మా. ఇదేనా ఫస్ట్ రావడం నాన్సీ? ఇంత ముందు వచ్చావా అంకుల్? లేదు అంకుల్, వస్తున్నాను అంకుల్. వెరీ గుడ్. ఫాలో అవుతున్నావా మరి? పాడేవన్నీ ఫాలో అవుతున్నావా? ఫాలో అమ్మ. మీకు టెక్నికల్ ఇబ్బందులు ఉంటే తప్ప వీడియో ఉండండి, డేటా అంటే మాకు తెలుస్తుంది కదా ఎలా నేర్చుకుంటున్నారా లేకపోతే ఏంటి అన్నది విషయం తెలియాలి బాగా క్లియర్ గా. ఏ ఊరమ్మా నాన్సీ మీది? అంకుల్ మాది కావల్ అంకుల్. ఓకే, కావల్లో ఏం చర్చకెళ్తారు మీరు? టీబీసీకి వెళ్తాం అంకుల్. మీకు ఇండ్ల దేవరాజు గారు తెలుసమ్మా? ఇండ్ల దేవరాజు గారు తెలీదు అంకుల్. ఇదా ఓకే ఓకే సరే అమ్మా. రైట్ అమ్మా, ఏం చదువుతున్నావు నువ్వు అంకుల్? ఇప్పుడు 10th కోస్తున్నాను అంకుల్, నెక్స్ట్ ఇయర్ 10th కోస్. బాబాయ్ నువ్వు ఏ డిగ్రీ అనుకున్నా మేము ఫోటోలో చూస్తా. 10th వచ్చావా? ఓకే వెరీ గుడ్. రెగ్యులర్ గా రా మరి, రెగ్యులర్ గా అటెండ్ అయితే ఓకే తల్లి. గాడ్ బ్లెస్ యు తల్లి. ఓకే పెట్టుకో రోజు. ఓకే రైట్. వస్తుంది ఓహో, వసంత్ కుమార్ గారి పేరండి. నీ పేరు కూడా ఇదే
అమృత ఇది రాసుకున్నావా నువ్వు? ఇక్కడ వరకే అన్నా అంకుల్, ఇది విన్నాను. ఇది రాసుకున్నా. రాసుకున్నావా? ఆ రాసుకున్నా. ఈ రెండు కూడా అంటే షడ్జమం శుద్ధృషభం సాధారణ గాంధారం ప్రతి మధ్యమం పంచమం శుద్ధ దైవతం కైశకృష్ణ అది ఇది ఇది కొత్తది చూడు ఇది చక్రవాకంలో స్క్రీన్ షాట్ తీసుకున్న పో పదహారవ మేళకర్త శుద్ధృషభం వస్తుంది మాయా మాళవ గౌళ రాగానికి దీనికి ఒక్క దా తేడా మాయా మాళవలో కాకల నిషాదం అయితే దీనిలో కైశిక నిషాదం వస్తుంది అది తేడా అంతే ఓన్లీ దా ఓకేనా ఓకే ఇది 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 మాయమాళవ పాల్గారు వెల్కమ్ మొదలు పెడుతుంది మరి సార్ సార్ నమస్తే ఆనంద్ గారు వెల్కమ్ అండి మీకోసం చూస్తా సరిగా పాప గమ గరీరి సరిగా దాని సరి నిసా గప ప గప ప పద ప మరి సరి గే సరి తెలిసా పాడు సరి సరిగరి సరి గని సరి సరి గరి సరి గని సరి గ పాప గ పాప పద ప మరి మరి మగరి స గ పాప గ పాప పద ప మరి మరి మగరి స దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడా పదల సహాయుడై నన్ రోజును అభయమా
ఆనంద మానంద మౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్. సీటి పాడు. సరి గ సరి గ సరి నిది శృతి అలా పాడు. బాగా నాయిస్ ఎవరితో ఓపెన్ అయిందా? నా ఇప్పుడు పాడు. వెల్కమ్ మృదుల పాడమా. సరిగా సరిగా పాప గ మగరీరి సరిగా దాని సరి నిసా సరిగా పాప గ మగరీరి సరిగా దాని సరి నిసా గ పాప గ పాప పద ప మరి మమ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము మహావినోదు నా పదల సహాయుడైనన్ బ్రోచును. అభయం అభయం అభయమే పూడానంద మానంద మానందమోగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్. శాంతి పాడు, రివైవ్ చేసుకో. సారీ సరిగా పాప గ మగరీరి
ఇదే పాడు జ్ఞాపకం చేసుకో. సరిగా పాప గ మగరి సరిగా దాని సరి దిశా సరిగా పాప గ మగరి సరిగా దాని సరి నిసా సరిగా పాప గ మగరి సరిగా దాని సరి నిసా గ పాప గ పాప పద ప మామ రి మామ రి మామ మా ప మగరి సా గ పాప గ పాప పద ప మామ రి మామ రి మామ మా ప మగరి సా సరి గ పాప గ మగరి రి సరి గ దాని సరి నిసా. వెరీ గుడ్ వెరీ గుడ్ అంకుల్ ఫీవర్ ఉంది, కొంచెం ఆయాసం అవుతుంది పాడలేకపోతున్నా. ఫీవర్ ఆయాసం అవుతుంది పాడలేకపోతున్నా. అదే పాడుతుంది, పాట పాడిస్తే అన్ని పోతాయి. సగ సగ పాప గది ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ రి ని మ మ మ రి
నీరి మామ మరి నీరి పాపాద పమ మద పమగా మామ మగరి స గగ గరి సని రి 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 సని దాని సా మామ గరి స గగ గరి సని రి 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 సని దాని సా దప మార్గము చూపు ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుంది తండ్రి క్షమ కోరుచు పంపు మోక్షేమము ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి వెరీ గుడ్ అమృత ఇదే పాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోరి అసగ సగద పాప గరి సంసద పమాద పాసగ సగద పాప గరి సంసద పమాద పాప పగ సగ పాప పగ సగ పాప పమారిని మామ మరి నీరి మామ మరి నీరి పాపాద పమ మద పమగ పాప పగ సగ పాప పగ సగ పాప పమారిని మామ మరి నీరి మామ మరి నీరి పాపాద పమ మద పమగ మామ మగరి స గంగ గరి సని రి 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 సని దాని సా మామ మగరి స గంగ గరి సని రి 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 సని దాని సాదప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు మోక్షేమము పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు మోక్షేమము
ప్రభు నీ దోసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అమృత ఇక్కడ మాకు వైజాగ్ లోనే మ్యూజిక్ క్లాస్ వచ్చేది, బాగా అన్ని నేర్చుకుంది ముందు నుండి కూడా చాలా వరకు. ఇప్పుడు ఈ గీతాలన్నీ కొత్తవి, చెప్పాలి అని నేర్పాలనుకున్న టైంకి అన్ని వచ్చాయి. ఇప్పుడు మంచి సింగర్, బాగా పాడతాం. విజయ గారు వెల్కమ్, పాడండి. మా పద సరి రీ సదా ప మా ప రే మా పద మా ప దా ప మా గ రే మా పద సరి రీ సదా ప మా ప రీ మా పద మా ప దా ప మా గ రే సా సారి మాగరి సరి గారి సారి మా పాదమా శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణా నిలయ మరియసుత వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా దరపాలక శరణో ప్రభు వరమీయగా దరిచేరవ వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా సకల విద్య అతి పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా. వెరీ గుడ్ అండి, చాలా వరకు వచ్చారు. పుష్ప పాడు. మా పద సరి కిరణ్ అమ్మా వెల్కమ్. హైలర్ సార్ మా పద సరి రీ సదా ప మా ప రీ మా పద మా ప నా ప మగరి సారి మగరి సరి గరి సా రీ మా పద మా ప ద ప మగరి సా శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయచూపుమా. అంతే, ఓకే ఓకే, వెరీ గుడ్. పాడండి కిరణ్, మీరు కూడా ట్రై చేయండి. మా పద సరి రీ సదా ప మా ప రీ మా పద మా ప దా ప మగ రే సా సరి మగ రే సరి గ
కంటిన్యూస్ గా ఆరక్షరాలు ఆరక్షరాలు లెక్క ఏంటి అవినాష్ కనిపిస్తున్నావు నువ్వు ఏమైనా పాడతావా ఏం పాడతావు పాడు ఇది పాడు మపదసరి పాడాలి సార్ మైక్ ఓపెన్ చేయి మపదసరి పాడనా సార్ మపదసరి రీ సద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స శ్రీ ప్రభువర పరమాత్ముడ అందరి నీల దయ చూపుమ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ ఓకే ఓకే మరి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి సరేనా వెరీ గుడ్ ధైర్యంగా పాడాలి పాడితేనే అన్ని వసంతమ్మ గారు మీరు కూడా ట్రై చేయండి ఇది మైక్ ఓపెన్ చేయండి మరి మైక్ ఓపెన్ చేయండి సార్ మీరు ఒకసారి ఆంటీది అన్మ్యూట్ చేయాలి సార్ అన్మ్యూట్ మీరు ఒకసారి చేయండి సార్ ఏం చేయాలండి నేను మీరు అన్మ్యూట్ ఆంటీది అన్మ్యూట్ నొక్కితే అక్కడ ఆంటీకి అన్మ్యూట్ అనే మెసేజ్ వస్తుంది సార్ అంటే నాది డిస్కనెక్ట్ అయింది సార్ అందువల్ల నేను ఇప్పుడు కోహోస్ట్ గా లేను సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మాట్లాడండి రైట్ సార్ నాది కొంచెం కట్ అయింది సార్ అన్మ్యూట్ లోనే ఉంది ఇది రావడి కానీ వినిపించట్లా వసంత్ కుమార్ గారు వినిపిస్తుంది పాడండి కనిపిస్తుందా ఓకే ఓకే మా పద సారి రి సద ప మ ప రి మా ప ద మ ప ద ప మ గ రి స సారి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణా నిలయ మరియా సుత వందనములు
పరమా పితా అందరి నీల దయా చూపుమా ధరపాలక శరణు ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమా పితా అందరి నీల దయా చూపుమా సకల విద్య ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమా పితా అందరి నీల దయా చూపుమా మాపదసారి రీసద పమప రీమాపద మాప దాప మగరి సారి మగరి సరి గరి సీమాపద మాప దాప మగరి సరే ముందు ముందు కొంచెం యాక్సెంట్ కలిపితే చాలు అలా మా పద సరి రీ సదాప రీ సదాప మాప దీప పద మాప దాప మగరే సరి మీదకి అలా రావాలి దాప మగరే are magare sari sari padama padama venandi baaga vinte adini kallo gaga pa padama sa sa ri sa da da pa da pa ga ga re గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప తాప గగరి సరి గగ గరి సరి సదారి సదా సాయి తెలిసా పాడు గగ పాప గప సాస మీరు ఎవరి ఎవరిని పాడమన్నారు సార్? మీరు వినపడలేదు. లేదు లేదు ఎవరినో మీరు ఓకే చెల్సియా ఎవరు పాడారు? తెలిసే పాడు వసంతమ్మ గారు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పాడమ్మా గ గ ప పాడు గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గరి పగరి సరి సగ సరి సద సాస కరుణాల ధర పాల శరణమయ దయశీల
నిరుపమా ప్రేమా సాగర శుభకర పూజ్యాక రశోభిత శుభగుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృద హృదయ ఘననాద శ్రీయేస జయ 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 వరదాత. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా వరకు వచ్చేసాం. సురేఖ గారు వెల్కమ్. పాడతారా ఇది? పాడండి. గ గ ప ప త ప మరియా ప్రియా. పాడండి పాడండి. గ గ ప ప ద స స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ రి గ ప గ ప ప గ గ ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స చరి గ గ గ రి ప గ రి చరి స ఘ రి స ఛ ధ స స కరుణాలా నరపాలా శరణమయా దయశీలా నిరుపమా ప్రేమా సాగర శుభకర పూజా కార శోభిత శుభగుణ లోలా నిరత క్రియా జయ శీలా మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాథ శ్రీయేస జయ 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 వరధాత. వెరీ గుడ్. చాలా బెటర్. వండర్ఫుల్. ప్రాక్టీస్ చేస్తా ఉంటాను సార్ కుకింగ్ చేసేటప్పుడు పనులు చేసుకునేటప్పుడు కూడా అలా పాడుకుంటా ఉంటాను. ఎలా అంటారు? ఏమంటారు? ప్రాక్టీస్ చేస్తా ఉంటాను పనులు చేసుకునేటప్పుడు కూడా ఇవి అలా పాడుకుంటా ఉంటాను. చాలండి. పనులు చేసుకున్నప్పుడు హమ్ చేసుకుంటూ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా స్మృతిలోకి వచ్చి వస్తారు. ఇలా పాడారు, ఇలా పాడాలి, ఇలా పాడాలి అనే ఒక అవగాహన ఉంటుంది. ఎటు గీతాలు కానీ కొంచెం క్లాసిక్ క్లాసిక్ గా పాడడం రావచ్చు. దాన్ని దాని గురించి అన్నిసార్లు పాడుతూ ఉంటాను. పాడేటప్పుడు మోహన చాలా ఓపెన్ గా పాడాలి. ఇది గ స్టార్టింగ్ చూసారా? గ గ ప గ గ రావడం అలా రావాలి. గ గ ప ప ద ప స స గ్లైడ్ అది. గ గ ప ప ద ప స స రి స ద ద ప రి స ద ద ప ద ప ద ప గ గ రి రి గ ప ద స స ద ప గ గ రి. అవన్నీ క్లాసికల్ యాక్సెన్స్ అవి. గ గ ద ప గ ప గ ప గ గ రి స గ గ గ గ రి గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స
మృదులా పాడు. కిరణ్ ట్రై చేస్తారండి, పాడండి, పాడితే మనం చేయొచ్చు. కరెక్ట్ చేస్తున్నప్పుడు అందరు వింటారు మళ్ళీ. యాక్సెంట్ లోకి వచ్చే అలా మీరు మీరు ఒకసారి చెప్పి గివ్ యస్ ఎ లిటిల్ స్టార్ట్. పాడండి విజయ గారు. గ గ ప ప ద ప స రి స ద ద ప పాడండి.
ga ga pa pa da pa sa sa ri sa da ga pa da pa ga ga ri ga pa da sa sa ga pa ga ga ri ga ga da pa da pa ga ga ri sa ga 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 ri ga pa ga pa pa ga ga da pa da da pa sa sa da ga ri sa sa da sa ga da da pa ga pa da sa ma pa da pa ga ga ri sa ga ri ga 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 ri pa ga ri ga ri sa ga ri sa sa da sa sa karuna la ra pa la sharana maya daya shila nirupama prema sagara shubhakara puja kara chobita shubha guna lola nirata kriya jaya shila mariya priya sanganayaka tejo maya mrudu rudaya gananda trisha jaya jaya. Very good, very good. Chala varaku vachesa అలా పాడుతూ ఉంటే అలా రిపీట్ చేస్తూ ఉంటాం కదా దానిలోకి వస్తారు. వెల్కమ్ తిమోతి గారు, ట్రై చేస్తారేంటిది? ట్రై చేయండి. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసి దీనికి వెళ్దాం చూడండి. సని సాని సని దాప గారు డిస్ప్లే చేయండి. Sani sadani sani da pa ma ga ma pa da pa ma ga re sa 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 pa ma ga pa re ga sa sa sani sadani sani sani dani sani da pa sa 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 sani da pa ma ga ma pa మావంతమూల ప్రభువా వరది వెనలనీయ దీనోన్నమని తరంచి సం పాదలను ఎంతగాను కోసగిన శ్రీయేసు అదే విషయం. పాల్గారు పాడండి, జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఓపెన్ గా పాడాలి. Yes.
సని సాధని సని ద ప మగ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సని సదని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స మా వందనములే ఇవిగో ప్రభువా వరదివేనలనీయ దీనులమణి తలంచి పదలను ఎంతగానో వసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. బాగా ప్రాక్టీస్ చేయాలి, మరి ప్రాక్టీస్ చేస్తే ఏమండి. ఇప్పుడు నేను ఒకసారి ఈ కీర్తన పాడి అప్పుడు మేము గప మగరి సని సరి గప మగరి గ మగరి గప దని ధని సదా ప దాసని బదని ఆనంద్ గారు బాగుంది సార్. ఒకసారి మళ్ళీ ఈ గీతం ట్రై చేస్తాను. ఎవరండి? నేను మృదుల. మృదుల పాడు పాడు. తర్వాత ఆనంద్ గారు పాడిన తర్వాత చేస్తాను. పాడండి. ఆనంద్ గారు పాడేసిన తర్వాత చేయనా? ఆనంద్ గారు పాడండి. గప మగరి సని సగా గమరి గ ప మగరి రి గ మగరి ని స గప మగరి సని సగా గమరి గ గప మగరి రి గ మగరి ని స గప మగరి సని సగా గమరి గ గప మగరి రి గ మగరి ని స గప ద ద స స ని ద ని స ద ద ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ ఏకోవనమూర నాలించెను తన మహాదయను నను గణించెను యెహోవనమూర నాలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగున దుమాయనెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవనమూర లాలించెను తన మహాదయను నను గణించెను. వెరీ గుడ్, వెరీ గుడ్. రుద్ర పాడు. సని సాధని సని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స స ని స ద ని స రి రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స
అలా ప్రాక్టీస్ చేస్తుంటే స్వరం పట్టేయలే, పుస్తకాలు చూడకూడదు. అది మూడు కాలాల్లో కూడా ట్రై చేయండి. సాని 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 తప అలా ఒక్కొక్క బీట్ కి ఒక అక్షరం. సని సాధని సని దప మగ మప దప రెండు సక్స. సని సాధని సని దప మగ మప దప మగ రి స స స ప మగ మ ఇలా పాడితే బాగా ఇదవుతుంది వాయిస్. దాని గురించి బాగా ప్రాక్టీస్ చేయండి. వాడు అమృత గప మగ రే సని సా గమ రే గ గప మగ రే రి గ మగ రే ది సా గ గ రి గ మగ రి సని అని సరి గ గ గ రి గ మగ రి సని అని స స గ రి గ సరి సా గ గ అమ్మిం చెప్తాను వెళ్ళ సని సా గగ మరి గగ ప మగ రే రి గ మగ రే ని సా గ ప మగ రే సని సా గగ మరి గ ప మగ రే రి గ మగ రే ని సా గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ గ గ రి గ మ గ రి స ని ani sare ga 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 ri ga ma ga ri sa ni pani sa sa ga ri ga sa ri sa ga 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 ri ga ma ga ri sa ni pani sare ga 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 ri ga ma ga ri sa ni pani sa sa ga ri ga sa ri sa yehova namuralalinchenu తన మహాదయను నను వణించెను యెహోవన మురలాలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశలది నహి నొడగున దుహాయనిరుమ ధ్వని గ్రహించి మణితెను యెహోవన మురలాలించెను తన మహాదయను వెరీ గుడ్. ఇప్పుడు చూడు గగ గ రి గ మ గ రి స ని మ ని స రి గ గ గ రి అది వెళ్తూ ఉంటుంది కదా సా నోట్స్ రాయండి. నేను ఈవేళ అది చేద్దాం అన్నాను టైం లేక బయటకు వెళ్తా. సన్నగా ఇది వచ్చింది నాకు హమ్మింగ్. పాల్ గారు కొన్నేళ్ళేశ్ గారు అన్న ఆనంద్ గారు సా
లేకపోతే రేపు రేపు పెడతానులే నోట్స్ చూసి పాడితే హమ్మింగ్ వస్తుంది ఈజీగా. ఆ హమ్మింగ్ వెళ్తూ ఉంటే అరే హమ్మింగ్ వస్తుంది హమ్మింగ్ లో గగ్గరి గమగరి సరి మరి సరి గగ్గరి గమగరి సరి అది హంపింగ్ కలా వస్తుంది. ఓకే వెరీ గుడ్. ఎప్పుడు విమాన సాక్షన్ కలదు ఉందినేష్ గారు ముందు నేర్చుకున్న వాళ్ళు ఎవరు పుస్తకాలు చూడకూడదు ఏం చేద్దాము సకాలు చూసాడు అయితే వెంటనే బాగాలేదు ఏదమ్మా దొరకలేదండి. లేదా సరే ఇంకోటి పాడలేకపోతే ఇది వాడతాం పట్టుకోవాలా పట్టుకొని వస్తాను. సా స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా రి మ మ మ మ గ మ ప ప ద స దశ స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స ద ద ద ద ద ద ద ద ప ప ద ప మ గ మ ప ద ప ద స ని ద ప da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga 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 ri sa sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స సా రి మ మ మ మ గ మ ప ప ద స ద స స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడరావే త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడరావే నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా జేరితినిప్పుడు త్రాహి మాం క్రీస్తు నాద
దయజూడరావి గౌవ చేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనోడనై రౌవ పాలైనెంతో నెవ్వ బొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపారాసి ఈ విధము నా చెడిపోతిని నేమి సేతును త్రాహి మాం క్రీస్తునాద దయచూడరావి నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితినిప్పుడు త్రాహి మాం క్రీస్తునాద దయచూడరావి దయచూడరావి వండర్ఫుల్ సార్ ఎక్సలెంట్ వెరీ గుడ్ పాల్ గారు ఉన్న పాటలు పాడి రే పాప సనిదప మప మప ని రీమ రే గ రే గ రే గ రే స రే గ రే రే డిస్ప్లే చేయండి వీళ్ళు వీళ్ళు చూస్తారు కదా ప్రేమ పాద సానిదప మప మప నిద మప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి మప మగ రి గ రి స మన పాడేటప్పుడు కొంచెం డిస్ప్లే చేయండి చాలు ఈజీ ఆన్ చేయలేదు సార్ సారీ సార్ ఆన్ చేయలేదు ఓకే సార్ ప్రేమ పాద సానిదప మప మప నిద మప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి పప మగ రి గ రి స ప్రేమ పాద సానిదప మప మప నిద మప రి రి గ రి స సరి రి రి స సరి సరి పప మగ రి గ రి స సా స ని ద ప ద సా రి గ రి స సా రి గ రి స స ని ప ప ద ని స స ద ద ద రి స స ని స ద ద ప ద సా స ని ద ప మ మ ద ప మ గ రి గ స ప్రేమ పాద సానిద ప మప మప నిద మప రి రి గ రి స సరి రి గ రి స సరి రి గ రి స సరి సరి పప మగ రి గ రి స ఉన్న పాటు నావచ్చు ను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న సఖ్యము గాని పాపము లన్ని మోపుగవిపుబడి ఉన్నవిదే నడలేక త్రొట్టి చున్నవాడను నన్ను దయగను పాటు నావచ్చు చున్నాను నీ పాద
को रक्षक निरागम सार इदे सर मुखारी कलहरी कलहरी प्रिया कलहरी कलहरी फीलिंग मुखारी करहर प्रिया करहर प्रिया ओके सर ओके सर కరహర ప్రియ 22వ మేళకర్త రాగం అలా చెప్పు ఇప్పుడు రేపు రేపు మీరు స్వరం చెప్పి అప్పుడు పాడాలి కీర్తన రాగం అలాగే సార్ దాని స్వరం అంటే చతుశ్రుతి రిషభం సాధారణంగా అంటారు మేళకర్త రాగాలు రాసుకోవాలి కైసిక నిషాదం అవి కూడా రాసుకుని ఆ రాగం పేరు చెప్పాలండి ఆ రోజు అందరూ అలాగే సార్ అలాగే ఒక్కొక్కరు ఒక ఒకటి రెండు కీర్తనలు అలాగా ఒకరు పాడింది ఒకరు పాడకుండా పాడాలి ఆ రోజు కనుక ముందే షార్ట్ అవుట్ చేయాలి మనం ఏది సార్ దానికి చిన్న ఎక్సర్సైజ్ చేశాను సార్ చేశారా చెప్పండి అంటే మన దగ్గర మొత్తం ఇప్పటికి 32 పాటలు సార్ 32 కీర్తనలు ప్లస్ ఒక 10-15 వరకు గీతములు సార్ ఇప్పుడు టోటల్ గా మనకి అరౌండ్ 45-47 అలా వస్తాయి సార్ మినిమం 50-50 వస్తాయి సార్ ఈ 50 సాంగ్స్ మనం ఆ ఒక్కరోజు ఆ 2.5 గంటల్లో పడితే సార్ 150 సాంగ్స్ కి ప్రతి సాంగ్ కి ప్రతి గీతంకి లేదా కీర్తనకి 2 మినిట్స్ చేసుకున్నా మనకి 150 మినిట్స్ దానికి అయిపోతుంది సార్ అంటే 2.5 అవర్స్ ఓన్లీ పాటలు పాడితేనే 2.5 అవర్స్ అయిపోతుంది సార్ అవుతుంది సార్ అలా కాబట్టి మీరు కొన్ని ఆ రోజుకి కొన్ని సాంగ్స్ మీరు లిస్ట్ అవుట్ అంటే కొంచెం ఇస్తే సార్ మాకు అంటే మీరు కొంచెం అన్ని ఇప్పుడు మంగళవేషణకు పరిశుద్ధ పరిశుద్ధ ఇవన్నీ తీసేయాలి సార్ ఎస్ సార్ అవును సార్ కొన్ని ఇప్పుడు నీ ధనము నీ ఘనము ఇలాంటి కొన్ని తీసేసి ఇప్పుడు చూస్తారా రాగబద్ధంగా ఇప్పుడు ఉన్నా పాటు నా కరహర ప్రియ త్రాహి మాం ఇలాగ ఉన్నాయి కదా కొన్ని కొనియాడ ధరమే నిన్ను చూస్తున్నాము ఈ సెలెక్టెడ్ గా ఒక కొన్ని తీసి అవి పాడాలి కదా అలాగే సార్ సార్ అదొకటి మన వాళ్ళు అందరికి చిన్న రిక్వెస్ట్ సార్ మీ అనుమతితో అంటే నేను ఈ లిస్ట్ అంతా దగ్గర ఎవరు ఏ పాటలు ప్రిపేర్ అవుతున్నారు సాలిడ్ గా ఆ రోజు ఏం పాడబోతున్నారని నాకు కొంచెం లిస్ట్ నేను చెయ్యాలి సార్ దానికోసం అందరూ నేను ఇప్పుడు చాట్ బాక్స్ లో నా ఫోన్ నెంబర్ అది పెడతాను సార్ అందరు కొంచెం దానికి రెస్పాండ్ అయితే ఒకరు పాడినొకరు అందరి చేత పాడించాలి అని సార్ అది సార్ అందరూ ఒక్కొక్కటి ప్రిపేర్ అయ్యి ఒక ఏదర్ గీతం ఆర్ కీర్తన అదే సార్ నేను ఇప్పుడు చాట్ బాక్స్ లో నా నెంబర్ పెట్టాను సార్ దానికి కొంచెం అందరూ మీ రెస్పాన్స్ ఇచ్చి ఏ పాటలు అనుకుంటున్నారు ఏదైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో అది సార్ రాస్తే ఫైనలైజ్ చేస్తాం ఫైనలైజ్ చేసి లిస్ట్ చేద్దాం సార్ దానికి 2 రోజుల ముందు నుంచే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దాం సార్ 100వ రోజు కోసం బాగా ప్రిపేర్ అయ్యేటట్టు ఎందుకంటే ఆ రోజు చాలా మంది వస్తారు గెస్ట్లు వస్తారు అవును సార్ దాంతో పాటు సార్ మాకు అది చిన్న శీర్షిక రాద్దాం అనుకుంటున్నాం కదా సార్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి సార్ ఏమండి మనకి పెద్దలు ఉన్నారు కదా సార్ ఆశీర్వాదం గారు వసంత కుమార్ గారు మనకున్నప్పుడు డాక్టర్ గారు ఆశీర్వాదం గారు మన తిమోతి గారు ఈ పేర్లన్నీ మీకు తెలుసు కదా ఆ పేర్లు తెలుసు సార్ అంటే వాళ్ళ కొంచెం కలర్ ఫోటోలు మంచి ఫోటోలు ఇస్తే సార్ మనం అవి కూడా ఇంక్లూడ్ చేద్దాం సార్ వాళ్ళ ఒపీనియన్ తో పాటు అవి ఇంక్లూడ్ చేద్దాం సార్ అంటే ఫోటోస్ పత్రికలు అన్ని ఫోటోలు వేయలేండి అన్ని ఫోటోలు లేరు కానీ అదేదో న్యూస్ హైలైట్ చేస్తారు న్యూస్ రాస్తారు ఏదో ఆ ఫోటో వేసి ఇంకా నా ఫోటో తప్పదు వాళ్ళ అమ్మ అది హైలైట్ చేసుకుంటారు అన్ని ఫోటో గ్రూప్ ఫోటో అయితే పర్వాలేదు మరి ఏం చేస్తాం ఇప్పుడు ఇలా ఇది ఇవ్వాలి ఇలా తీసి ఒకటి ఇస్తే అది వేస్తాడు మళ్ళీ మంది స్టార్టింగ్ లో ఫుల్ స్క్రీన్ ఉంటది సార్ మొత్తం స్క్రీన్ ఉంటది సార్ ఫుల్ మెంబర్స్ 50 మెంబర్స్ దాకా మూడు ఫోటోలు పంపుతామండి పంపితే వేస్తారు అలాగే సార్ కృష్ణం గారు ఆయన ఉన్నారు అంటే ఏదో ఒకరికే పంపుతాను అందరు కాకుండా కవిత వెల్కమ్ ఇప్పుడు చూడండి ఇది రాత్రి ఆ కీర్తన ఒకసారి చూడండి ఇది కొత్త గీతం తీయండి సార్ అందరు నేర్చుకుంటారు పాడొచ్చు కొత్త గీతం డిస్ప్లే చేయండి చిరులెందుకు యేసు
చూడండి కవిత అమృత, ఇది చక్రవాక రాగం. చక్రవాకము అంటే మాయా మాళవ గౌడ రాగంలో మాయా మాళవ గౌళ రాగం ప్రాక్టీస్ చేశాం కదా, అంటే చతుశ్రుతి శుద్ధ ఋషభం సాధారణ గాంత సారీ అంతర్గాంత శుద్ధ మధ్యమం పంచమం అక్కడి వరకు రెండు సమానమే చక్రవాకం అవి. అయితే మాయా మాళవలో శుద్ధ దైవతం వస్తుంది, చక్రవాకంలో చతుశ్రుతి దైవతం వస్తుంది, అంత ఒక్కటే తేడా. చూడండి రాగాలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒకసారి గ్యాలరీ ఇవ్వండి. ప్రతి మధ్యము శంకరాభరణం శుద్ధ మధ్యము, శుద్ధ మధ్యం తీసి ప్రతి మధ్యం పాడమా కళ్యాణి అయిపోయింది మ్యాచ్ కళ్యాణి. అలాగే శంకరాభరణంలో ఉన్న కాకల నిషాదం తీసి కైశిక నిషాదం పాడమా హరికాంబోజీ అయిపోయింది. అలాగా రాగ రాగాలకి ఒకే నోటు తేడా ఉంటుంది. ఇప్పుడు మాయామాళవ గౌడ రాగంలో వచ్చే శుద్ధ దైవత్వం కాకుండా చతుశ్రుతి దైవత్వం పాడితే అది చక్రవాక రాగం, అంతే ఒకటే నోటు తేడా రెండింటికి. సో మీరు మొన్న శరణం ప్రభువా శరణమయ్య పాడండి ఆనంద్ గారు, అది పాడండి, అది పాడిన తర్వాత దీనికి వస్తాం. శరణం ప్రభు పదని సరి పద పమగరి పమగరి సరసాదే సరి ఎమోషనల్ ఎమోషనల్ గీతం ఇది. హరి గ అమృత విను జాగ్రత్త సని సావదని సరి పద పమగరి పమగరి సరి హరి గ పద పమగరి శరణం ప్రభువా శరణమయ్య అది యాక్సెంట్ దేవా అని సా పద ని సని ద పద ప మగరి పామగరి సారి సరి 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 గ మ పద ని సని ద ప రి సా ని ద ప పద ప మ గ ప మగరి సా శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమా భరిత భవదీయ గణపాలక క్షణికం మా జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమ జనక. అదే కొన్ని నోట్స్ జాపు కదా, సని సాని సని ద పద పమగరే అది జీవస్వరాలను ఉంటాయి రాగాల్లో, అక్కడ పడేసరికి ఆ రాగానికి ఒక లైఫ్ వస్తుంది అనమాట. సని సాని సని పద పమగరి పమగరి అది ఎక్స్ప్రెషన్. సని సాని సని పద పమగరి పమగరి సరి 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 గ మదని సరి సరి ప చూసారా
శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవ కరుణించే సరిగమ సరిగమ పదని సనిదపమ ఓకేనా కవిత అమృత సని సాపదని సరి పద పమ గరి పమ గరి సరి 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 గమ పదని సరి పద ఓకేనా కవిత మాడు సని సాపదని సరి పద పమ గరి పమ గరి సరి 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 గమ పదని సరి ప సని సాపదని సని పద సని సాపదని సని పద పమగరి పమగరి సరి 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 గమ పదని సరి పమరి సీద ప పద పమగరి పద పద పమగరి పద పమగరి శరణం ప్రభువా శరణమయాయ దేవా మా దైవమ కరుణించే ప్రేమా భరిత భవదీయ ఘన పాలక భవదీయ భవ పద పమ భవదీయ భవదీయ ఘన పాలక క్షణికం మా జీవితము యేసు మా పాపము తొలగించే జీవం మాకు అందించే పరమ జనక జీవం మాకు అందించే పరమ జన అందించే పరమ జనక వెరీ గుడ్ పాల్గారు పాడండి సన్ని సాపద ఆ గ్లైడ్ చూడు సన్ని సాపదని సని పద పమగరే సన్ని సాపదని సని పద పమగరి పమగరి పాడండి పాల్గారు సని సాపదని సని పద పమగరి పమగరి సరి 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 పమరి సమగరి శరణం ప్రభువా శరణమయ్యేవాదైవమ కరుణించే ప్రేమ హరిత అవధీయ ఘన పాలక క్షణికం మా జీవితం యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమ జనక సని సాపదని సని పద పమగరి పమగరి సరి 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 గమ పదని సని పమరి సీద పద పమగ పమగరి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ అదే ఫీల్ ఇది మాయమాల ఎందుకు పాడిస్తున్నానంటే ఇప్పుడు మనం చక్రవాకంకి వెళ్తాం కదా ఒక దా తేడా
ఆనంద్ గారు ట్రై చేయండి. సని సాని సని పద పమ గరే పమ గరే కొన్నేలేస్ గారు వింటున్నారా? పాడండి ఆనంద్ గారు పాడండి. సరే ఇప్పుడే పాడండి. మీరు పాడారా? పాల్ గారు కదా. పాల్ గారు ముందు నేను పాడిన తర్వాత కవిత అక్క తర్వాత పాల్ గారు పాడారు సార్. మీరు పాడలేదు రైట్. కొన్నేలేస్ గారు పాడండి. సని సాని సని పద పమ గరి పమ గరి హరి ఫీల్ పమ గరి సరి 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 గమ సరి గమ పద ని సని ద పమ రి సా నిద ప పద ప పద పమ గ పమ గరి సా మయ సని సా పద ని సని ద పద పమ గరి స సరి 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 గమ పద ని సని ద పమ రి స నిద ప పద పమ గ పమ గరి స శరణౌ ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమ భరిత భవదీయ ఘనపాలక క్షణికం మా జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించి పరమ జనక సని సా పద ని సని ద పద పమ గరి స సరి 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 గమ పద ని సని ద పమ రి స నిద ప పద ప మ గ ప మ గరి స వెరీ గుడ్ సార్ వెరీ గుడ్. ఇంకా ఫ్రీగా వచ్చేది స్వరం వస్తే వచ్చేస్తుంది కాదు స్వరం రాగానే అంటే అది ఆ ఎమోషన్ కాదు సని సా పద ని సని ద పద ప మ గరి ప మ గరి అలా వచ్చేలా సరి 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 గ మ పద ని సని ద నీ సా నిద ప పద ప మ గ ప మ గరి అది ఎక్స్ప్రెషన్ అది పద ప మ గ ప మ గరి సని సా పద ని సని ద పద ప మ గరి ప మ గరి పమ గరి శరణమయ. ఇప్పుడు చక్రవాకం చూడండి పెట్టండి సార్. ఇప్పుడు కొత్తది పెడతాం. ఒకటే దా తేడా రెండింటికి. డాక్టర్ గారు మీ పాట పాడతాను చివరిలో ఉండండి. చక్రవాకం చూసారు ఇప్పుడు అంటే మాయమాళవకి దీనికి అక్కడ శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం వరకు ఒకటే మళ్ళీ నీ ఒకటే సేమ్ ఓన్లీ దా తేడా. అమృత ఇందాకటిది వచ్చిందా నీకు ఏమన్నా? ఇందాకటిది దానికి నేను ఉన్నాను సార్ ఆల్రెడీ క్లాస్ లో. మాయమాళ ఉన్నావు కదా రైట్ రైట్ వెరీ గుడ్. ఇది ఇది ఏది నువ్వు కూడా పాడేది ఒకసారి అది సరిగమ పద సని సా సని సా సని సా పద ని సని ద పద పమ గరి సా సారి సరి 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 గమ పద ని సని ద పమ రి సా నిద ప పద పమ గ పమ గరి సా శరణం ప్రభువా శరణమయ దేవా మా దైవమ కరుణించే ప్రేమ పరిత భవదీయ గణపాలక క్షణికం జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరి
వెరీ గుడ్ రా. ఇప్పుడు చూడండి చక్రవాకం వద్దాం. సరిగమ పద సని దప మగరేస అదే విషయం. ఒక్క నోట్ ఇప్పుడు రాసింది ఇది. చూడండి స్టార్టింగ్ పవర్ కు ఒకటే కదా అంప దా ఒకటే మారుతుంది. మళ్ళీ నీ కైసె కృష్ణ సని దప మగరేస రెండు మాయాపడం సరి సరి గమ పమ గమ గరే స్టార్టింగ్ సరి గమ పమ గమ గరే స పనులు పని అందరూ వినొచ్చు మృదులా ఉన్నా అందరూ కిరణ్ వినండి జాగ్రత్తగా అలా వింటుండే విజయమ్మ గారు సురేఖ గారు వసంతమ్మ గారు అందరు పాడాలి ఇది కూడా సరిగమ పమ గమ గరేశ స్టార్టింగ్ మాయమాల లాగా ఉంటుంది సరిగమ పమ గమ గరేశ సరిగమ పద సరిగమ పద ని సరి సరి రాసుకోండి సరిగమ పద ని సరి సా మూడవ ఫ్రేజ్ సరిగమ పమ గమ గరి సరిగమ పమ గమ గరి సరిగమ పమ గమ గరి స గమ గరి సరిగమ పద ని సరి ని సరి సా ని సరి సా సరిగమ పద ని సరి సా దస ని ద పమ గమ గ ద పమ గరి పమ గరి స దస ని ద పమ గ ద పమ గరి పమ గరి స తిరులింగి ఏ తిరులింగి యేసు అది పాడి ముందు అకారం పాడాలి. ఇది ఏది అకారం దశ నిద పమ గద పమ గరి పమ గరి స అది అకారం అది పాడి అప్పుడు లిరిక్ పాడాలి. నరుగయల మముచే మముచే అభయమును పమగరిస అకార దశ నిద పమ గద పమ గరి అదంతా అకారం పాడి గరి గమ పద పమగరిస అది అకారం పాడి మళ్ళీ లిరిక్ పాడాలి. చూడండి ఒకసారి సరి గమ పమ గమ గరి స ఫస్ట్ ది సరి గమ పమ గమ గరి స సరి గమ పద ని సరి స నీ కరుణే చాలు నీ నీ కరుణే చాలు నరుని గైన నరుని గైన మము అభయమును అభయమును సగిన ప్రభువ అభయమును సగిన ప్రభువ నరుని గైన అభయమును సగిన ప్రభువ అదండి సిరులెందు కుంగి యేసు సిరులెందుకు యేసు సిరులెందుకు యేసు నీ కరుణే చాలు నీ కరుణే చాలు నీ కరుణే చాలు సరిగమ పద ని సరి సా దశ ని ద పమ గ ద పమ గ రే
సరిగమ పద పమ గరిస దసని దపమ సరిగమ పద సరిగమ పద పమ గరిస ఓకేనండి ఇది చక్రవాకం సిరులెందు యేసు నీ కరుణే చాలు ఇది చాలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సిరులెందుకు యేసు నీ కరుణే చాలు మమ్ము చేరి అభయము నొసగిన ప్రభువ సిరులెందుకు యేసు కలతెందుకు యేసు ఈ కరమే చాలు సంగతి హృదయమనేది తను చేరి నన్ను పిలిచిన ప్రభు ఉండగా సిరులెందుకు యేసు సిరులెందుకు యేసు నీ కరుణే చాలు అలా పుట్టే పదాలు ఆ టైంకి సిరులెందుకు యేసు నీ కరుణే చాలు గొంతు జీరపోతుంది అంటారు సరా పాడేటప్పుడు గొంతు జీరపోయిన బ్యూటీ ఉంటుంది అంటే అలా పాడాలి ఇదండి సిరులెందుకు యేసు నీ కరుణే చాలు అభయము నొసగిన ప్రభువ సిరులెందుకు యేసు కలతెందుకు యేసు నీ కరమే చాలు అమృత అదే పట్టారా సరిగమ పమ గమ గరిస సరిగమ పదని సరి సాద సరిగమ గరి సరిగమ పద పమ గరిస ఫుల్ గా అయితే ద సరి ద పమ అది ముందు అకారం పాడాలి అభయము నొసగిన ప్రభువ సిరులెందుకు యేసు కలతెందుకు యేసు నీ కరమే చాలు ఓకే హృదయమనే తలుపు చేరి నన్ను పిలిచిన ప్రభు నగరులెందుకు యేసు నీ కరమే చాలు దీన్ని మీరు అంతన రాగంలో గాని మీరు వచ్చారా మీకు మీరే హమ్ చేసుకుంటారు దాన్ని ఆ ఫినిషింగ్ ఇవన్నీ ఓకే సరిగమ పమ గమ గరిస సరిగమ పదని సరిస దసరిగ పమ గద పమ సరిగమ పద పమ గరిస ఫస్ట్ పార్ట్ అంతా టెట్రా అంటారు దాన్ని
సరిగమ పద వరకు పా వరకు మీకు మాయమాల ఒకవేళ ఇది ఉంటుంది, ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఇమీడియట్ గా చతుశ్రుతి దైవతం పడగానే కదా మాట చూసారా, సరిగమ పద నిసరి నిసరి సాత సరిద ఇక్కడ ఏ ప్రశ్నలు వస్తారు, మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ వెస్టర్న్ మ్యూజిక్ అండ్ హెప్సిబా, గట్టిగా అడుగు, మెసేజ్ లో పెడతావు, మామూలుగా అడుగు అందరికి అందరి ముందు, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? అదే సార్, అంటే క్లాసిక్ ఇప్పుడు క్లాసికల్ చెప్తున్నారు కదా, అదే అంటే గట్టి మాట్లాడు. అదే డిఫరెన్స్ ఏంటి సార్ మెయిన్, అంటే వెస్టర్న్ కి క్లాసికల్ కి ఎందుకు ఇప్పుడు అంటే కొత్త కదా సార్ నేను, అందుకే ఒకసారి వెస్టర్న్ మ్యూజిక్ ఎందుకు అంటున్నాను, క్లాసికల్ చెప్తున్నాం కదా ఇప్పుడు, ఇండియన్ క్లాసికల్ దాని కూడా ఎందుకు అంటున్నాను. అంటే నిన్న ఒక వీడియోలో చూసాను మీరు ఇది హోలీ హోలీ అనే ఒక పాట పెట్టారు కదా, అది అదే నాకు అర్థం కాలేదు ఆ వీడియో చూసిన తర్వాత. సో చిన్నపిల్లలకి చెప్తున్నాను కదా, ఇండియన్ మ్యూజిక్ ని మెలడీ అంటారు, వెస్టర్న్ మ్యూజిక్ ని హార్మోని అంటారు. ఇండియన్ మ్యూజిక్ ని మెలడీ అని ఎందుకు అంటారంటే ఈ సంగతులు ఉంటాయి ఇప్పుడు, సంగతులు గమకాలు గ్లైడ్స్ అంటాం, సరే గమ పద ఇలా పాడతాం మనం. ఈ సంగతులు ఈ గమకాలు వెస్టర్న్ క్లాసికల్ లో ఉండవు, స్ట్రెయిట్ నోట్స్ పాడతారు. అలా ఎందుకు అలా పాడతానంటే ఈ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియన్ క్లాసికల్ కి వాడరు, కీబోర్డ్స్ కానీ గిటార్స్ కానీ ఇండియన్ క్లాసికల్ కి వాడరు, ఎందుకంటే ఈ సంగతుల వల్ల ఆ ఇన్స్ట్రుమెంట్స్ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ వాడరు. ఈ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అవి ఫిక్స్డ్ శృతి ఉంటది అలాగ, ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్. ఇండియన్ క్లాసికల్ ఈ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తో పాడరు, ఎందుకంటే ఈ గమకాలు సంగతులు అన్నీ ఉంటాయి. వెస్టర్న్ అయితే పర్ఫెక్ట్ హార్మోని అంటారు, ఈ పర్ఫెక్ట్ హార్మోని అంటారు, ఇది ఇండియన్ మెలడీ అంటారు, అది డిఫరెన్స్. ఈ పర్ఫెక్ట్ హార్మోనిలో స్ట్రెయిట్ నోట్స్ లో ఒకే హిమ్ని నాలుగు ట్యూన్స్ కలిపి క్లబ్ చేసి పాడతారు, దట్స్ కాల్డ్ అకపెల్లా అని కూడా అంటారు, అకపెల్లా. సో సుప్రానో ఆల్టో టెనర్ బేస్ అనే ఫోర్ ట్యూన్స్ క్లబ్ చేసి పాడతారు. అంటే ఇప్పుడు What a friend we have in Jesus. అని ఒక ట్యూన్ ఉందనుకోండి, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్, దానికి అది సుప్రానో అంటారు. కవిత ఉంది అక్కడ, మనం పాడాం మేము ఇది, పాట నేర్పాం అది. అదే లిరిక్స్ కి ఇంకొక ట్యూన్ ఉంటుంది, ఆల్టో ఇంకొక ట్యూన్, టెనర్ ఇంకొక ట్యూన్, బేస్, ఇలా ఫోర్ ఉంటాయి. కనుక ఆ ఫోర్ క్లబ్ చేసి పాడతారు అనమాట, దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ హార్మోని అంటారు, దాని ఇంకొక పేరు అకపెల్ల. అది పాడాలి అంటే ఈ ఈ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీస్ కి రావాలి, అప్పుడు కానీ గొంతు అందరికి కలవాలి, కార్డెటిక్ ప్రోగ్రెషన్స్ లో వెళ్తుంది అది. దానికి పర్ఫెక్ట్ గా మీ వాయిసెస్ అన్ని ఈ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఫ్రీక్వెన్సీస్ గురించి మాట్లాడాను నేను స్టార్టింగ్ లో, చాలా పెద్ద సబ్జెక్ట్ అది, ఆ ఫ్రీక్వెన్సీస్ కి వెళ్ళాలి అందరు, అలా ట్రైన్ అప్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అదే వెళ్తాం, అప్పుడప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఇంగ్లీష్ హిమ్స్ ఉన్నాయి మనకి, ఈ వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్, హోలీ హోలీ, ఇవన్నీ శుద్ధి శుద్ధి అని తెలుగులో ఉంటాయి, పిల్లలకి సరదాగా నేర్పుతున్నాను నాకు. సో ఇండియన్ మ్యూజిక్ ఈజ్ కాల్డ్ మెలడీ అండ్ వెస్టర్న్ మ్యూజిక్ ఈజ్ కాల్డ్ హార్మోని.
ఇండియన్ మ్యూజిక్ ని జస్ట్ ఇంటోనేషన్ అంటారు. జస్ట్ ఇంటోనేషన్ అంటే మనం ఒక శృతి తీసుకుని అది ఫిక్స్డ్ కీబోర్డ్స్ గిటార్స్ తో పని లేదు. దానికి సా అంటే సాదవచ్చు, సాదవచ్చు ఏదో ఒక తంబుర పెట్టుకుంటారు దాంట్లో సా ప రూట్ నోట్ ఫిఫ్త్ నోట్ ఉంటాయి. ఈ మిగతా పెట్టి అందుకే మీకు క్లాసికల్ ఇండియన్ క్లాసికల్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఒక చాప వేసుకుని ఒక మృదంగం కదా వాయిస్ వయలిన్ కూడా వెస్టర్న్ ఇన్స్ట్రుమెంటే. కానీ దీక్షితులు గారు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు వెస్టర్న్ వయలిన్ వాయించే పద్ధతి వేరు, కానీ ఆయన కింద కూర్చుని వయలిన్ వాయిస్తారు ఇండియన్ స్టైల్ అంతే తప్ప ఇక మీకు కీబోర్డ్స్ గిటార్స్ ఏమి ఉండవు ఇండియన్ క్లాస్ కదా. ఒప్పుకో. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను పాడాను మాయమడ సరి అన్నది శుద్ధ రిషభం అన్నది సి షార్ప్ లో చేరదు, కీబోర్డ్ లో చేరదు, బ్లెండర్ వాడ సరే అలా ఉంటుంది, సరే కాదు. అందుచేత ఈ ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడరు. ఈ శుద్ధ రిషభం రావడానికి చాలా ట్రై చేస్తారు. అది పాడితేనే కరెక్ట్ గా హనుమత్తోడి మాయమాళవ ఈ చక్రవాకం పాడగలుగుతారు. అర్థమైందండి? కనుక వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ వాడరు మన క్లాసికల్, ఎందుకంటే ఇది దిస్ ఇస్ కాల్డ్ మెలడీ. సంగతులు ఉంటాయి అలాగా సంగతులు గ్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ హార్మోనీకి రావు. మరి అర్థమైందా? పర్వాలేదు, ఇంకా అర్థమైతుంది. అదే ఇది అది చెప్పారు కదా, అర్థం కాలేదు. మాస్ గారు హెప్సిబా మాకు క్లోజ్ రిలేటివ్ అనమాట. హెప్సిబా హస్బెండ్ చాలా మంచి దైవ భక్తుడు, సేవకుడు, మంచి దైవ సేవకుడు. వాళ్ళ డాడీ హెప్సిబా వాళ్ళ డాడీ కూడా చాలా అద్భుతమైన మినిస్ట్రీ అక్కడ రంపచోడవరం ఏరియాలో, ఆ మారేడుమిల్ ఏరియాలో ఆయన పైనర్ అండి. ఆయన పేరండి ప్రభాకర్ గారు అనేసి చాలా మంది సేవకులను ఆయనే తయారు చేశారు ఆ ఏరియాలో. మారేడుమిల్ ఆ ట్రైబల్ ఏరియాలో చాలా వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మంచి సేవ చేస్తారు. ఆ ప్రభాకర్ గారి అన్నయ్య కొడుకే మా తోడలు అనమాట. వెరీ క్లోజ్ రిలేషన్. అది చెప్పాను హెప్సిబా ఎట్టి పసు మానకుండా రామ్మ పాడతావమ్మా నువ్వు? మామూలుగా పాడతాను. ఇవన్నీ సంగీతం మనకి ఇప్పుడు వెస్టర్న్ క్లాసికల్ కి ఇండియన్ క్లాసికల్ కి కన్ఫ్యూజన్ అక్కర్లా. మనం ఇండియన్ క్లాసికల్ ముందు నేర్చుకునే కొద్ది అలా వెస్టర్న్ అది కూడా టచ్ చేస్తాం. ఇండియన్ క్లాసికల్ మహా వాషన్ లాంటిది. ఇది ఎలా నేర్చుకుంటే వెస్టర్న్ చాలా ఈజీగా పాడతాం. అది మా ఎక్స్పీరియన్స్ అంతే. ముందు నేను వెస్టర్నే, ఓ వెస్టర్న్ గిటార్లో వాయించడం ఇదే పని మాకు. ఎవరైనా ఇండియన్ క్లాసికల్ పాడితే వేళాకోళం చేసేవాడు. అదిగో మా బ్యాచ్ మేట్ ఉన్నాడు అక్కడ కిరణ్, ఏం పాడుతున్నా సార్ రీగమ్మని ఏడిపించేవాడు. కంపోజర్ అయిన తర్వాత అప్పుడు దాని డెప్త్ దాని లోతు తెలుసుకుంటే ఆశ్చర్యం వేసింది. ఇంకా అప్పటి నుండి వదలలేదు నేను ఇండియన్ క్లాసికల్. వెస్టర్న్ వెస్టర్నే, వెస్టర్న్ సబ్జెక్ట్ మాకు టిప్స్ మీద ఉంటది. ఎనీ కార్డ్ పర్ఫెక్ట్ హార్మోనీ క్రోమాటిక్ హార్మోనీ అని ఉంటాయి పెద్ద సబ్జెక్ట్స్. అవి వెంటనే అర్థం కాదు. ఇది అడిగితే మైనర్ అంటే ఏంటి, మేజర్ అంటే ఏంటి అంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ కి వెళ్ళవలసి ఉంటుంది కదా. వచ్చి కలవలేకపోయాయి ఫోర్ వాయిసెస్ చూద్దరు కానీ మీరు అలాగ వెళ్ళే కొద్ది అన్ని నేర్పుతా ఉంటారు. పిల్లలకు స్టార్ట్ చేసేది కానీ హోలీ 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 ఒక ట్యూన్ చెప్పాను, రేపు పాడించి తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో ట్యూన్ చెప్తాను వాళ్ళకి. ముందు సుప్రేనో చెప్పాను చూద్దామండి. అంటే ఆన్లైన్ డిలే లేకుండా ఉంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాం. లేకుండా ఉంటే మాత్రం ఎక్సలెంట్ గా వస్తుంది. ఎవరైనా నాకు పని చేయండి, ఇప్పుడు ఇందులో కూడా పాడింది అంత ఎఫెక్టివ్ లేదు, వాట్సాప్ లో పాడేసి పంపిస్తే అది మిక్స్ చేసి చూస్తానండి.
అంటే వీళ్ళు ఒకే టైమింగ్ లో పాడాలండి మళ్ళీ. అంటే మెట్రోనోమ్ పెట్టుకుని పాడతారు. మీరు ఏం చేస్తారంటే మెట్రోనోమ్ పెట్టుకుని మనం ఆ పని చేద్దాం ఉండండి. రేపు పని చేద్దాం మన వాట్ ఫ్రెండ్ వీ హావ్ ఇన్ దిస్ ఆల్రెడీ మనం ఫోర్ పార్ట్స్ నేర్చుకున్నాం కదా, ఇక్కడ మెట్రోనోమ్ పెట్టి ఆ టైమింగ్ లో పాడిస్తాను నేను. అప్పుడు ఇండివిజువల్ గా మీరు ఆ టైం ఇప్పుడు 90 గానే 120 90 పెట్టుకుంటాం దానికి, ఆ మెట్రోనోమ్ పెట్టుకుని దానిలో పాడండి కరెక్ట్ గా. పరడ స్కేల్ అని చెప్తాం, ఆ స్కేల్లో కీబోర్డ్ ఉంది కాబట్టి అమృత దగ్గర కూడా ఉంది, నీ దగ్గర కూడా ఉంది కదా. అలా కదా మెట్రోనోమ్ యాప్ ఒకటి పంపిస్తాను అందరికి, అదంతా చేసుకోండి. మహర్షి గారు చెప్పిన టైమింగ్ లో పాడేసి నాకు ఆ వాయిసెస్ పంపించండి, నేను మిక్స్ చేస్తూ స్టూడియోలో సి స్కేల్లో. ఇప్పుడు మొన్న పాడ కదా సార్ అది నెక్స్ట్ అదే కదండి రెండు రెండోది మూడోది ఇవి ఫోర్ పార్ట్ హార్మనీ రెడీగా ఉంది కిరణ్. ఇవన్నీ నేర్పి అట్ ఏ టైం పాడాలి. ఈ పాడేటప్పుడు డిలే వస్తుంది, దాని వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యమ్మంద. ఆల్రెడీ మొదలు పెట్టాను నేను అక్కడ ఫోర్ పార్ట్ హార్మనీ చేస్తాం, అది కూడా చేస్తాం, వెళ్తాం వెళ్ళేటప్పుడు. ఓకే వెరీ గుడ్ ఎప్సిబా. అంటే అప్పుడప్పుడు ఇలాగ ప్రశ్నలు వేస్తే సబ్జెక్ట్ లోకి వస్తాం, సబ్జెక్ట్ తెలియాలి కూడా. అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు చతుర్ శుద్ధ ఋషభము చతుశ్రుద్ధ ఋషభం సాధారణ గ్రంథాలు ఇలా ఉన్నాం మనం. మళ్ళీ మేము రూట్ నోట్ సెకండ్ నోట్ థర్డ్ ఫిఫ్త్ మైనస్ థర్డ్ అన్నానంటే మళ్ళీ ఫిఫ్త్ అన్నానంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అంతేత ఒక సబ్జెక్ట్ నుండి అలాగెళ్ళితో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నెమ్మదిగా. ఓకే అదే ఒకసారి గీతం అంటున్నారు, ఒకసారి సంకీర్తన అంటున్నారు, అది ఏంటి కొంచెం టర్మ్స్ తెలియకుండా అర్థం కాదు కదండి, అందుకని. లేదు అడగడం వల్ల ఏమవుతుందంటే గీతం అంటున్నారు అది ఏంటి డిఫరెన్స్ సంకీర్తన అంటే అవి తెలియకుండా. కీర్తన వేరు, మంచి 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 ప్రశ్న. కీర్తన వేరు గీత అలాగే ప్రశ్నలు వేయండి మీరు కూడా వేస్తే ఆ డౌట్స్ అన్ని అలా క్లారిఫై అవుతాయి, మిగతా వాళ్ళకి క్లారిఫై అవుతాయి. గీతం వేరమ్మా, కీర్తన వేరు, పాట వేరు, కృతి వేరు, ఇలాగ రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. కీర్తన అంటే ఇప్పుడు హోవనామోర్ అని పాడమనుకోండి, ఆ పల్లవే మీకు అన్ని చరణాలకు ఒకటే ట్యూన్ ఉంటుంది. ఇంగ్లీష్ హిమ్స్ కూడా అంతే చూడండి, ఇప్పుడు సైలెంట్ నైట్ తీసుకుంటే ఒకే అదే అదే ట్యూన్ అన్ని అన్ని చరణాలకు అదే ట్యూన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కీర్తన. అంటే ఆంధ్ర క్రైస్తవ పాటలు అనలేదు కదా, లేదా ఆంధ్ర క్రైస్తవ గీతాలు అనలేదు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన అది కీర్తన. గీతం అంటే అట్టే స్టేజ్ పల్లె ఉండదు, చరణం ఉండదు, ఒకే స్టేజ్ లో పాడేస్తాం. పాడారు ఇందాక, ఇందా పాడారు మీరు అప్పుడు. గ గ ప ప ద ప స స రి స ద అలా పాడుకుంటూ వెళ్ళిపోతాం కొన్ని లైన్స్. అది పల్లవే ఉండదు, చరణం ఉండదు. అలా పాట అంటే ఏంటంటే పల్లవ వేరు, చరణం ట్యూన్స్ వేరు. కృతి అనేసరికి అది త్యాగరాజు గారు ఇంట్రడ్యూస్ చేసింది, అది అదేంటంటే పక్కా క్లాసికల్, మీకు అన్ని స్వరాల మయమే ఉంటుంది. ఒకే ఒకే లిరికల్ గా తక్కువ ఉంటుంది. ఆ కృతికి వెళ్ళాలి అంటే ఈ ఈ స్వరం మీద మీకు పట్టు సంపాదించుకోవాలి, సంపాదించుకోకపోతే వెళ్ళలేదు. ఇప్పుడు కృతులు చాలా చేశాను నేను కూడా, అవి చేయడానికి అవి పాడడానికి
ఇక స్వరం మీద అంత పట్టు రావాలి. బాలయేసు జనన మాయే జగతి హుభకరమై సస్సస్సని హరి హరి సస్సస్సని పరి సగరి సని సని మగ పని స పని స ఇలా వెళ్ళిపోతాం. కృతి స్వరాలు పాడుతూ ఆ బ్యూటీ తీసుకొస్తాం. అది ఎప్పుడు వస్తుంది మీకు? ప్రతి స్వరం మీద మీకు పట్టు వచ్చినప్పుడు ఆ కృతి పాడగలుగుతారు. సపరేట్ ప్రక్రియ. అలాగే ప్రతి దానికి తేడా ఉంది. పద్యం వేరు కదా, చింతనంలో పద్యాలు విన్నారా ఎప్పుడన్నా? పద్యాలు వేరు, అది రాగభరితంగా ఉంటది. ఆ రాగంలోనే పాడతారు పద్యాలు కూడా, అవి కూడా సంగతి. కనుక అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రక్రియ. ఇక్కడ మనం కీర్తనలు ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు ఎందుకంటే ఒకటే అదే చూను అన్ని చరణాలకు ఉంటా ఉంటాయి, ఏది తీసుకున్నా అలా ఉంటుంది. కనుక నేను ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు ఒక ఒక సబ్జెక్ట్ గా తయారు చేస్తున్నాను. ఇప్పుడు స్వరాలు ఎవరో రాయలేదు ఇంతకాలం, నేనే రాస్తున్నాను అన్నమాట. అన్నిటికీ స్వరాలు రాసి ఆ రాగం పేరు తాళం పేరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాం. ప్లస్ క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం అనే పుస్తకం రాశాను, ఆ పుస్తకంలోనివే ఇప్పుడు నేను నేర్పే గీతాలన్నీ. ఈ గీతాలన్నీ కంప్లీట్ గా క్లాసిక్ గా ఉంటాయి, క్లాసికల్ గా ఉంటాయి, రాగ బద్ధంగా ఉంటాయి. అలా వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే సార్. కూడా నాకు ఫోన్ చేసి అడిగితే చెప్తాను నేను. అలా అన్న తప్పకుండా పాడతా. ఈ థియరీ అంతా నాకు తెలుసు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలా వింటూ 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 ఉన్నారు 15 ఏళ్ళగా. కాదండి, సీనియర్ పేషెంట్ ఈజ్ మోర్ దాన్ డాక్టర్ కదండి. మరి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ అన్నది 2003లో పుట్టింది. అప్పటి నుండి ఆయన అలా నాతో అలాగ ఉంటూ మధ్యలో ఏదో బ్రేక్ వచ్చినా మళ్ళీ వదలకుండా మళ్ళీ మొదలు పెట్టి అయితే రికార్డ్ ఇది. ప్రేయర్స్ లో బ్రేక్ రాలేదు కదా మనకు, మీకోసం మేము చేస్తూనే ఉన్నాం. దూరం దూరంగా ఉండడం వల్ల బయట కాలం జరిగాయి, కానీ ప్రేయర్స్ లోను అన్నింటిలోనూ ఒకే మనసు ఒకటే హార్ట్, అలా జరిగింది అది. మా ప్రయాణం, మా ఇద్దరు ప్రయాణం చాలా విలువైన ఇది, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే ఆయన ఒక స్పిరిచువల్ గైడ్, నాకు నేను కొంచెం లోకరీచ్ గా ఉన్నా ఆయన మళ్ళీ సర్చ్ చేస్తూ ఉంటాను. నన్ను మహర్షి గారు అంటారు ఇక్కడ చిన్న చిన్న ఏమంటుందండి. యాక్చువల్గా మహర్షి గారు చిన్నాన్న గారు మాకు బాగా క్లోజ్ అనమాట. మా జీవజలాలకి సీనియర్ అడ్వైజర్ ఆయన, బాబ్జీ గారు అని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయారు. మహర్షి గారు అంటే చాలా ప్రేమ వాళ్ళకి. బాబు షాలేన్ చూడు బాబు, మా 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 జాన్ క్రిస్టఫర్ చూడు బాబు, మా జాన్ క్రిస్ట ఇప్పటికే అలాగే అని ఉంటారు అనమాట. వాళ్ళ అంటే ప్రెషర్ నా మీద ఎక్కువ ఉంటుంది. జాన్ క్రిస్టఫర్ గారు ఒక సంపూర్ణమైన దైవ సేవుడిగా మారేంత వరకు నా మీద బాధ్యత ఉంది. అంటే సినిమాలకు వెళ్ళిపోయినని బ్యాగ్ పెట్టుకున్నారు అందరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీస్ అందరూ నలిగిపోయారు. చాలా ఇంత చదువుకున్నాడు, ఈ సినిమాలు ఏంటి, ఈ సినిమాలు పిచ్చి ఏంటి, దానికి ఒక అర్థం చెప్పారు ఆయన శాలిం గారే. కనుక అంటే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆ సినిమాల్లో అన్ని సినిమాలు పనిచేసి సినిమాలకు మ్యూజిక్ చేసి ఆల్బమ్స్ రిలీజ్ చేయడం వల్లే కదా ఇప్పుడు నా మాట వింటున్నారు మీరు. ఆ ఎంసీబా గారికి ఏం చెప్పినా నా మాట విన్నారు, లేకపోతే మాకు తెలిసిందంటారు కదా. కనుక ఎక్స్పీరియన్స్ అన్నది పని చేసింది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే మరి 40 సంవత్సరాల సాధన. ఇంటర్మీడియట్ లో పట్టుకున్నాను గిటార్ నేను. మరి ఈ సినిమాలకు ఎందుకు వెళ్ళిపోయాడు అలా బెంగ పెట్టుకుంటూ, నేనేం చేయను, డిస్టెంట్ లైఫ్ అది. ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిపోతుంటే దేవుడు రేపాడట, అంటే అతను చిన్న థియరీ ఉందన్నమాట. థియరీ ఉంది అప్పుడే దేవుని దృష్టిలో అమ్మాయిని చేసుకోవడం ఇదంతా ఆఖరికి అన్ని అంటే ఫిలిస్తీన్లు చంపడానికి సంసోను దేవుడు అలౌ చేశారు అనమాట. అలాగా ఏదో మొత్తానికి అయితే పూర్తిగా మనం దానికి వివరంగా చెప్పుకోలేము. మోషేను కూడా 40 సంవత్సరాల పాటు ఫరో ఆస్థానాలు ఉంచాడు కదండి, ఆ ఫరో ఈజిప్ట్ విద్యలన్నీ నేర్చుకుని అన్ని దేవతలకు సంబంధించినవే అన్ని నేర్చేస్తున్నాడు. కాకపోతే మోషే ఇశ్రాయేలు విడుదల కోసం ఒక విమోచనగా దేవుడు ముందు డిస్టైల్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మహర్షి గారు పొరపాటు అందులో ఉండిపోతే మనకి చాలా బాధ.
అందరూ బయటపడ్డారు కాబట్టి అదంతా మనకు ఉపయోగమే. పట్టుకొచ్చాడుగా చిన్నమ్మ, చిన్న చిన్న బ్రేక్ అక్కడ అలా ఇచ్చాడు అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఏం చేయలే ఏంటంటే నేను వైజాగ్ వచ్చేసాను. వచ్చి యూనివర్సిటీకి రావడం ఇదంతా ఒక మలుపు. మరి ఆ మలుపు ఎందుకు పెట్టాడు ఆయన? అప్పుడు 5 సినిమాలు చేస్తాను, అప్పుడు నా పేరు వచ్చేసింది. అప్పుడు మీకు ఎవరికే మహర్షి అని తెలియక పేపర్ పేపర్ నైనా నేను మీకు చూపిస్తాను బోర్డులు అన్ని వచ్చాయి. అదే మలుపు. మరి నా నా డ్రీమ్ ఒక పక్కన నెరవేరిపోయింది. ప్లస్ అంత మందిని తో అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ పాడారు. నాకు చెప్పాలంటే జానకమ్మ గారు ఎక్కువ పాడలేదు. నేను వెళ్ళమ్మ నాకు పాడాలంటే వచ్చి అలాగమ్మ సుశీలమ్మ గారు, పాలు గారు, అందరు వాడిజేతమ్మ గారు, మరి ఏం చెప్ప చిత్ర గారు, శైల, అందరూ అందరూ పాడేశారు. మనో గారు అందరు లిస్ట్ అంతా ఉంది అక్కడ. మరి మరి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ పనిచేసింది కనుక ఇప్పుడు ఏంటంటే అది అలాగ వస్తూ శాలిని గారు కనెక్ట్ అవ్వడం, శాలిని గారు కనెక్ట్ అవ్వడం ఒక ఒక దశ ఒక దిశగా మళ్ళడం అన్నదే జరిగింది. ఓకే ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నాం కాబట్టి ఇది ఎవరికి ఎందుకు ఉపయోగం, ఎవరికి ఉపయోగం, రాసిన పుస్తకం ఎందుకు ఉపయోగపడుతుంది? దేవుని పని, దేవుని పని. అవును సార్, దేవుని పని సార్. అంతే సార్. చివరిగా మీ పాట పాడతాను, ప్రార్థన. ఏమని చెప్పను నా జీవితమున ఈ వెనలన్నీ కురిసిన వేళ. ఏమని చెప్పను నా జీవిత కురిసిన నా జీవితము పాటగా మార్చిన, నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ. నా జీవితమున ఈ వెనలన్నీ కురిసిన సంగీతముని జయము చేసి, సంగీతముని జయము చేసి ఆ జయములో జ్ఞానము చూపి, ఆ జయములో జ్ఞానము చూపి తన సాధనముగా మలచిన వేళ. చెప్పను నా జీవితమున ఈ వెనలన్నీ కురిసిన సంగమతోనే గానము చేసే, స్వరములతోనే గానము చేసే, స్వరములనే శృతి చేసిన ప్రభుని, స్వరములనే శృతి చేసిన ప్రభుని ఘనపరచిన నన్ను పిలిచిన వేళ. ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ, నా జీవితమును పాటగా మార్చిన, నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ. చెప్పను నా జీవితమును దీవెనలన్నీ కురిసిన వేళ. డాక్టర్ గారు మీ గురించే పాడారు, నేను అడిగారు పాడలేకపోయాను. మరి మీ దీవెళ్ళు అన్ని అలా ఉండాలి. థ్యాంక్ యూ. ఓకే సార్, ప్రార్థన చేద్దాం.
అది డాక్టర్ గారు కండక్ట్ చేసినట్టున్నారు. డాక్టర్ గారు పాట అంటారు మీరు. అయ్యా డాక్టర్ గారు పాట అంటారు మీరు. డాక్టర్ గారు పాట పాడ డాక్టర్ గారికి అంకితం అయిపోయింది ఆ పాట. డాక్టర్ గారికి ఇంకో గీతం కూడా ఉంది సార్. ఎందుకంటే రాగానే అడుగుతారు. నాకు ఇష్టం అయ్యారు రాగానే ఏమని చెప్పరు పాడ. అవునండి అందుకే పాడాను. ఇప్పుడు అందరూ నేర్చుకుని అలా పాడుకుంటూ ఉండాలి. మన జీవితాలను పాటగా చేశారు దేవుడు మరి. ఓకే సార్ థ్యాంక్ యూ. అమృత అందరు రెండు రేపు ఈ గీతాలన్నీ ఒకసారి ఈ వారం అంతా మన 100 డే రోజున అందరూ సెలెక్ట్ చేసుకుని గీతాలు ఎవండి కొర్నేలియస్ గారు మీరు అందరు కూడా 23 థర్స్డే గుర్తు చేస్తున్నాను సార్. అందరు కొంచెం నాకు లిస్ట్ కొంచెం పంపిస్తే నేను అది లిస్ట్ అవుట్ చేస్తాను సార్. తప్పకుండా అయిపోయింది. అందరు మన వాళ్ళు అందరు ఒకసారి గుర్తు చేసుకుంటే కొంచెం రాసుకోండి ఒకసారి. ఎందుకని మంచిది అంటే చాటింగ్ లో ఇచ్చారు రాసేసుకోండి. ఇదిగోండి చాటింగ్ లో ఇచ్చారు ఒకసారి స్క్రీన్ మీద చూసుకొని రాసుకోండి. స్క్రీన్ మీద పెట్టండి. పెట్టాను అమ్మ ఎఫ్సీబా నాకు నిన్ను మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో చేర్చాను కదా ఎఫ్సీబా. చేర్చారన్నా. రోజు వస్తుంటాయి వీడియోలు ఒకసారి పాత వీడియోలు కూడా చూడమా. నీకు ప్లే లిస్ట్ చూసానన్నా కొన్ని చూసాను. స్టార్టింగ్ నుంచి వస్తుండు అలాగా. ఓకే బిగినింగ్ అయితే ఆ వీడియోస్ అన్ని చూస్తే ఓకే సార్. ఎవరండి కిరణ్ గారు మళ్ళీ పెట్టమంటారా? కిరణ్ గారు తీసుకున్నారా క్యాప్చర్ చేశారా? ఓకే పెడతారు పెడతారు ఇవ్వండి ఇవ్వండి సార్. ఓకే సార్ రైట్. ఎవరండి ఎవండి ప్రేయర్ ప్రేయర్ ఎప్సిబాన్ చేయమనండి. ఎప్సిబామా ప్రేయర్ చేతల్లి. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క మంచి తరుణంలో ప్రభువా మరి అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఇది ఉద్దేశం నిమిత్తమై ప్రణాళిక నిమిత్తం దీన్ని జరిగించబోతున్నారు అవ్వా. దాన్ని మీరు జరిగించమని కోరుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు. మరి సరైన విధంగా నేర్చుకోవడానికి తద్వారా నీ సేవలో నీ మహిమలో ఉపయోగపడే పాత్రలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని మరి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న నీ దాసరిని కూడా నీ చేతి మరొక అప్పగించుకుంటూ నజరేడైన యేసు క్రీస్తునామం అర్థిస్తున్నాను. ఆమేన్. ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం సదాకాలం ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి. మళ్ళీ ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపరిచి దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. కవిత అమృత ఆనంద్ గారు పాల్ గారు సన్నేలేష్ గారు వసంత్ అమ్మ గారు మృదుల పిటి పాట నేర్చుకుని పాడాలి తర్వాత తర్వాత అందరితో. డాక్టర్ గారు గుడ్ నైట్ సార్. సద్గున్ రావు గారు ఓకే లాస్ట్ మహర్షి గారు పాడేటప్పుడు అందరినీ పిన్ చేశాను. ఒకసారి వీడియో ఎండింగ్ కే చూడండి. ఈ రోజు వీడియో పెడతాను ముందు హైలైట్ చేశాను అందరినీ హైలైట్ చేశాను.
నాకు మొత్తం ఇదిగో కిరణ్ కూడా జాయిన్ అవడం, కిరణ్ కిరణ్ మీ ఆవిడ శివ గారు మిసెస్ కూడా జాయిన్ అవడం అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనలో కొంచెం నీరసం రాగానే దేవుడు ఒక యాడ్ చేస్తుంటాడు. అదా మన ఇద్దరికి ఎప్పుడు, మన ఇద్దరికి ఎప్పుడు నీరసం రాదు కదండి. 100% ఎప్పుడు రాదు, 1% తగ్గితే 1% మళ్ళీ పెంచుతారు దేవుడు. ఎవరో అందరూ చాలా సపోర్ట్, వెరీ హ్యాపీ. ఇలాగ కంటిన్యూ అవ్వాలి మనం, అలాగా దేవుని మహిమ పరుస్తూ. ఓకే సార్, గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ, రేపు కలుద్దాం. కొద్ది మంది మాత్రమే అటాచ్ అవుతారండి, కొన్ని కోట్ల మంది తెలుగు ఉన్నారండి, తెలుగు క్రైస్తవులు కొద్ది మంది మాత్రమే దీంట్లో అటాచ్ చేయాలంటే దేవుని స్పెషల్ ప్లాన్ ఉందన్నమాట. ఉంది అంతే కదా, వీడియోని చాలా మంది చూడడం, ఫోన్ చేయడం అంతా జరుగుతుంది. అది మరి వీడియోని చూస్తే 300 మంది చూసారు. తర్వాత అదే అవర్స్ పెరిగే కొలిది మనకి బెనిఫిట్ ఉందండి, సబ్స్క్రైబర్స్ పెరగాలి. అది అది కూడా చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసేటట్టు ఫ్రెండ్స్ అందరూ వీడియోని వాచ్ చేయడం కూడా, అవర్స్ కూడా. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్ వస్తే యూట్యూబ్ మన డబ్బులు పంపుతాడు. దానికోసం ఏం చేస్తానండి, నేను ఒక వీడియో ప్లే చేసి సౌండ్ ఆఫ్ చేసి ప్లే చేస్తుంటాను, మైక్ అది ప్లే అవుతూనే ఉంటది, నేను సౌండ్ ఆఫ్ చేస్తాను అన్నమాట. అదే ఏదో ఒక వీడియో ప్లే చేస్తుండీ, సౌండ్ ఆఫ్ ఏదో వీడియో అలా ప్లే చేస్తూ ఉంటే ఒక ప్లేస్ పెరుగుతాయి. ఇక్కడ ఒక ప్లే 1000 రీచ్ అయిందంటే మన బెనిఫిట్ కూడా ఉంది. అది ఇప్పటికే 2500 అంతా అయిందండి వాచింగ్, బాగా వస్తున్నారు. 400 ఎంతో సబ్స్క్రైబర్స్, మనకి అలా సబ్స్క్రైబర్స్ పెరిగి 1000 అయిందంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. అసలు స్టార్టింగ్ లో 170 ఎంత ఉండేవారండి సబ్స్క్రైబర్స్ స్టార్టింగ్ లో, ఈ 100 రోజుల్లో డబుల్ అయ్యారు. అవునండి, 100 ఎంత ఉండేవారు ఫస్ట్ స్టార్టింగ్, అంత పెద్ద పట్టించుకునేవాడు కాదు, ఎవరు పంపించుకోండి కాదు, పాప ఆ శ్రీనివాస అప్లోడ్ చేసేసేవాడు వదిలేసేవాడు, నేనే చూసేవాడిని కాదు, అవి నా ఫోటోలన్నీ పెట్టుకుని అవన్నీ చేసేవాడు శ్రీనివాస్. ఇంకో మనం ఏ వీడియోలో కూడా బెల్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి అనేది పెట్టాం మనం, అంతే పెట్టక్కర్లేదు, లైక్ కొట్టండి ఏమనట్లేదు, అనకుండా వచ్చిన వాళ్ళు అందరూ అంతేనండి అలా వింటున్నారు అదే. ఓకే సార్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. లేట్ అయిందా కిరణ్? ఓకే, కెనడా కూడా తయారయ్యేటట్టుంది ఇప్పుడు, కెనడా వాళ్ళు రవిచంద్ర అన్న బ్యాచ్ ఉన్నారండి కెనడాలో, అందరూ మెసేజ్లు పెడుతున్నారు, చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే రైట్.